డాక్టర్ గారు నాకు 28 ఏళ్లు, పెళ్లై 6 నెలలైంది. నేను ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటున్నాను. అయితే అంగస్తంభన బాగానే ఉన్నా వీర్యస్కలనం మాత్రం త్వరగా అయిపోతోంది. ఒకసారి వీర్యస్కలనం అయ్యాక మళ్లీ అంగస్తంభన కలగడం లేదు. దాంతో నా భార్య సెక్స్ లో సంతృప్తి చెందలేకపోతోంది. ఇద్దరము నిరాశ చెందుతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ కామన్ ప్రాబ్లం అండి. ఎంత మందికి అలాగే త్వరగా వీర్యస్కలనం మళ్ళీ అంటే రెండోసారి అంగం కట్టిపడి దిగుతాడు. హాఫ్ మినిట్ 1 మినిట్లో అయిపోతుంది. చాలా కామన్ గా ఉంటుంది. ప్రిమెచ్యూర్ ఇజాకులేషన్ అంటాం, లేదా శీఘ్రస్కలనం అంటాం అన్నమాట. ఈ శీఘ్రస్కలనం సమస్య విషయంలో ముందు యాక్చువల్ గా నార్వే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని ఉంది. మందులతో పేమ లేక స్క్యూ టెక్నిక్ ఉంది, అది చేయొచ్చు. ఇవి కాకుండా మనకి మందులు ఉన్నాయి, కాస్త డాపాక్సిడన్ మందులు ఉన్నాయి, అలాగే పారాక్సిడన్ సిట్లో పేమైన మందులు ఉన్నాయి. అవి ఏదైనా వాడుకుని డాక్టర్స్ ఎలా తీసుకుని వాడుకుంటే చాలా ఓవర్కమ్ చేయొచ్చు. అదే మందులు ఉన్నాయి శీఘ్రస్కలనం ఉండేదానికి, అవి వాడుకోవచ్చు చేయొచ్చు.